వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఇంగ్లీష్ గ్రామర్ డైలీ టెస్ట్ పేపర్ 3ని సాల్వ్ చేద్దాం. మొత్తం 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో నేను ఈరోజు ఏవైతే వాయిస్ క్వశ్చన్స్, రిపోర్టెడ్ స్పీచ్ క్వశ్చన్స్ యాడ్ చేశాను. అవి చాలా బేసిక్ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఒక్కొక్క పేపర్ మనం ముందుకెళ్తున్న కొద్దీ ఒక్కొక్క టైప్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్ని లేదా ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోదాం. ఓకే, ఎందుకంటే మొదటి నుంచే మనం డిఫికల్ట్ క్వశ్చన్ తీసుకుని అమ్మో రిపోర్టెడ్ స్పీచా, అమ్మో వాయిసా అని అనుకోకుండా సింపుల్ వాటి నుంచి స్టార్ట్ చేసి ఒక 10 పేపర్స్ మనం చేసేసరికి ఆ చాప్టర్ మొత్తం మనం కంప్లీట్ చేసేట్టు చూద్దాం వీటిలలో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఇందులో మీరు కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో డెఫినెట్లీ మీరు కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సినానిమ్ ఫర్ ఫ్యాసినేట్ ఫ్రమ్ ద ఆప్షన్స్ బోర్, రిపెల్, చామ్, అనాయ్. ఫ్యాసినేట్ అంటే చామ్, ఏదన్నా మనకి చాలా నచ్చుతుంది, చాలా మనోహరంగా ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా క్యాప్టివేటింగ్గా ఉంది అంటే మనము చామ్, చామింగ్ అని చెప్పి అంటాం. సెకండ్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ యాంటనిమ్ ఫర్ లీజర్లీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ హేస్టీ, రిలాక్స్డ్, స్లో, కామ్. యాంటనిమ్ అడుగుతున్నారు. యాంటనిమ్ అంటే ఆపోజిట్స్, లీజర్లీ అంటే మెల్లిగా, ఏమి హర్రీ లేకుండా చేయటం అంటే రిలాక్స్డ్, అన్హరీడ్ మ్యానర్లో చేయటం, దాన్ని మనము లీజర్లీ అని చెప్పి అంటాం. సో లీజర్లీకి మనము ఆపోజిట్ అడుగుతున్నారు కదా, సో ఆపోజిట్ అడిగినప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ విల్ బీ హేస్టీ, అంటే త్వర త్వరగా మనం ఏదన్నా పని చేస్తే దాన్ని మనం హేస్టీ అని చెప్పి అంటాం. సో యాంటనిమ్ అడుగుతున్నప్పుడు లీజర్లీకి హేస్టీ అని చెప్పాలి. సపోజ్ వాళ్ళు సినానిమ్ అడిగితే మీరు రిలాక్స్డ్ అని చెప్పి రాయాలి. థర్డ్ వన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ కమ్మెమరేట్. కమ్మెమరేట్ అంటే ఆప్షన్ వన్. ఓకే, కమ్మెమరేట్ అంటే ఏంటి అసలు అర్థం? ఎవరినన్నా మనము గుర్తు తెచ్చుకుని వాళ్ళ గౌరవార్థం మనం ఏదైనా సెరిమనీ కానీ, ఒక సెలబ్రేషన్ కానీ, ఒక మెమోరియల్ కానీ, లేదా ఏదైనా ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళని స్మరించుకుంటూ దాన్ని మనం కమ్మెమరేషన్ అని చెప్పి అంటాం. గాంధీ గారి 150th బర్త్డే నాడు మొత్తం దేశంలో ఎంత మనం ఎన్ని ఫెస్టివల్స్ చేసాం అంటే వీ వేర్ కమ్మెమరేటింగ్ హిస్ 150th బర్త్డే అని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 4, ఐడెంటిఫై ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫార్ ద గివెన్ ఫ్రేజ్ స్టడీ ఆఫ్ రిలీజియన్ ఆర్ గాడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఫిలాసఫీ, సోషియాలజీ, థియాలజీ, ఆంథ్రోపాలజీ. స్టడీ ఆఫ్ రిలీజియన్ ఆర్ గాడ్ని థియాలజీ అని చెప్పి అంటాం. ఫిఫ్త్ వన్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ షీ రియలీ డాష్ హర్ మదర్ ఇన్ బోత్ లుక్స్ అండ్ పర్సనాలిటీ టేక్స్ ఓవర్, టేక్స్ ఆఫ్, టేక్స్ డౌన్, టేక్స్ ఆఫ్టర్. షీ రియలీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ అని చెప్పి అంటాం. టేక్స్ ఆఫ్టర్ అంటే ఏంటి? మనకి పోలిక అన్నమాట. ఓకే, ఇంకోళ్ళని ఒకళ్ళ పోలికను గురించి మనం వాళ్ళతో పోలి ఉన్నారు అని చెప్పి అంటాం కదా, దాన్ని యూసేజ్ మనము షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్, హీ టేక్స్ ఆఫ్టర్ హిస్ గ్రాండ్ ఫాదర్ అలా మాట్లాడతాం. సిక్స్త్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఐడియం త్రూ థిక్ అండ్ థిన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇన్ అ హరీ, ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్, వితౌట్ హెజిటేషన్, విత్ గ్రేట్ డిఫికల్టీ. ఇవన్నీ కూడా మీరు ఈడియమ్స్ లేదా ఫ్రేజల్ వర్బ్స్ వీడియోస్ చూస్తుంటే వాటిలలో యూ మస్ట్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఆల్ దీస్.
త్రూ థిక్ అండ్ థిన్ అంటే మంచి రోజుల్లో చెడు రోజుల్లో అన్ని వేళల్లో మనతో పాటు ఉండటం అన్నట్టు వాడతాం. ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ ఇన్ అ సెంటెన్స్? టు షో ద మెయిన్ యాక్షన్, టు ఎక్స్ప్రెస్ ద సబ్జెక్ట్, టు ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, టు అసిస్ట్ ద మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అంటే మనకి సెంటెన్స్లో కనిపిస్తాయి కదా, ఇస్, వాజ్, హ్యావ్, విల్, వాజ్. ఈ సెంటెన్స్, ఈ వర్డ్స్ అన్నీ ఏవైతే మనకి మెయిన్ వర్బ్ పక్కన ఒక టెన్స్ కోసం అని చెప్పి, మూడ్ కోసం, వాయిస్ కోసం వాడతాం కదా, ఈ వర్డ్స్ని మనము హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పి అంటాం. సో ఆన్సర్ ఏంటి? టు అసిస్ట్ ద మెయిన్ వర్బ్. వీటికంటూ ఒక అర్థం ఏం లేదు, మెయిన్ వర్బ్ లాగా ఒక మీనింగ్ ఏం ఉండదు. సెవెంత్ వన్, సెలెక్ట్ కరెక్ట్ మోడల్ ఆక్సిలియరీ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. యూ డాష్ వర్క్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, మస్ట్ నాట్, కాంట్, నీడెంట్, మస్ట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, నీకు చెయ్యాలని లేకపోతే, ఓకే. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ నీడెంట్. యూ నీడ్ నాట్ వర్క్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అంటే దేర్ ఈజ్ నో ఆబ్లిగేషన్ టు వర్క్, నువ్వు చేయాల్సిన అవసరమేం లేదు అని చెప్పి అర్థం. ఎయిత్ వన్, చూజ్ ద కరెక్ట్ ప్రపోజిషన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. షీ వాజ్ బోర్న్ డాష్ అ బ్యూటిఫుల్ మదర్ టు విత్ ఫ్రమ్ ఆఫ్. షీ వాజ్ బోర్న్ టు అ బ్యూటిఫుల్ మదర్. ఎయిత్ వన్, an adjective clause is a group of words which contains dash and does the work of an adjective, a subject, a predicate of its own, a and b, a or b. adjective clause ante dantlo oka subject untundi, oka predicate untundi, but ఇట్ వర్క్స్ లైక్ ద అడ్జెక్టివ్ అని చెప్పి అంటున్నారు కదా. సో సబ్జెక్ట్, ప్రెడికేట్ రెండు ఉండాలి. సబ్జెక్ట్, ప్రెడికేట్ రెండు ఉండాలి అన్నప్పుడు క్లాజ్ అంటేనే సబ్జెక్ట్, ప్రెడికేట్ రెండు ఉంటాయి. ఫ్రేజ్ అన్నప్పుడు మనకి సబ్జెక్ట్, ప్రెడికేట్ ఉండవు. క్లాజ్, సెంటెన్స్ రెండిట్లో మనకి సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఉండాలి. సో అన్ అడ్జెక్టివ్ క్లాజ్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ కంటెయిన్స్ అ సబ్జెక్ట్ అండ్ అ ప్రెడికేట్ ఆఫ్ ఇట్స్ ఓన్ and does the work of an adjective. Ninth question, what type of sentence is the following? She loves to dance and she also enjoys singing. Compound sentence are complex sentence, simple sentence, compound complex sentence with sentence. She loves to dance anedi it is a ఇండిపెండెంట్ క్లాజ్, దేని మీద డిపెండెంట్గా లేదు దీని మీనింగ్. షీ ఆల్సో ఎంజాయ్ సింగింగ్ అనేది కూడా ఇండిపెండెంట్ క్లాజ్, ఓకే. అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. రెండు ఇండిపెండెంట్ క్లాజ్, ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కనిపిస్తే ఇట్ ఈస్ అ కంపౌండ్ సెంటెన్స్. టెన్త్ వన్, యాడ్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ టు ద సెంటెన్స్. ద వెదర్ ఇజంట్ టూ బ్యాడ్ టుడే డాష్ ఇజంట్ ఇట్ Is it not bad, right? Bad it isn't. Question tag ela vaadtamu? Sentence lo meeku ikkada negative vaste question tag maniki positive raval, okay? So the weather isn't too bad today, is it? Ani cheppi raval. 11th one, which of the following is the correct form of reported speech? Hema said, I shall not attend the class tomorrow.
కోర్ట్స్లో ఉంది అంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పి అర్థం. దీనికి రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఇది చాలా సింపుల్ రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ బేసిక్. ఎలా మనం కన్వర్ట్ చేస్తాము? హేమా సెడ్ ఐ షెల్ నాట్ అటెండ్ ద క్లాస్ టుమారో అన్నారు కదా, సో హేమా సెడ్ని మనము హేమా సెడ్ అని చెప్పి రాసుకుని కోట్స్ని మనం ఒమిట్ చేసేయాలి. ఓకే, కోట్స్ని తీసేసి దాట్ అని చెప్పి రాసుకోవాలి. సో హేమా సెడ్ దాట్ ఏమని చెప్పింది? ఐ నా గురించి కాదు కదా, తన గురించి చెప్తోంది. సో హేమా సెడ్ దాట్ షీ. ఓకే, షల్ అన్నది రిపోర్టెడ్ స్పీచ్లో మనకి వుడ్ అవుతుంది. హేమా సెడ్ దాట్ షీ వుడ్ నాట్ అటెండ్ ద క్లాస్ టుమారో అనకూడదు. టుమారో అనేది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి ద ఫాలోయింగ్ డే అవుతుంది. ఈరోజు తర్వాత రోజు, టుమారో అనేది ఫాలోయింగ్ డే అవుతుంది. సో కోట్స్ తీసేసి దాట్ రావాలి. నా గురించి కాదు కదా, హేమా తన గురించి చెప్తోంది కదా, సో తను అంటే ఏంటి? షీ. ఓకే, షల్ బదులు వుడ్ అని చెప్పి రాసుకోవాలి. మిగతా అలానే రాసుకుని టుమారో అని చెప్పి రాయకూడదు. టుమారో అంటే ద ఫాలోయింగ్ డే అని చెప్పి రాయాలి. సో ఆప్షన్స్లో చూస్తే హేమా సెడ్ దాట్ షీ వుడ్ నాట్ అటెండ్ ద క్లాస్ ద ఫాలోయింగ్ డే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 12th one, convert the sentence from active to passive voice or vice versa. అంటే వాళ్ళు మనకి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అని కూడా చెప్పట్లా. సో మనం ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అని ఐడెంటిఫై చేసి తర్వాత మనం కన్వర్ట్ చేయాలి. ఇది చాలా బేసిక్ క్వశ్చన్ వాయిస్ క్వశ్చన్లో. ఓకే, సో యాక్టివ్ వాయిస్లో మనం యాక్టివ్ వాయిస్ అని చెప్పి ఎలా మనం అసలు ఐడెంటిఫై చేస్తాం? సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏమన్నా పని చేస్తున్నట్టు మనకు కనిపిస్తే అది మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు లెక్క. లేదా ఏదన్నా పని దాని మీద చేయబడింది అన్నప్పుడు దాట్ ఈజ్ అ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో యాక్టివ్ వాయిస్లో మనకి జనరలీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటాయి. సో దాన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మనము కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది స్టార్టింగ్కి వచ్చేస్తుంది, సబ్జెక్ట్ ఏమో లాస్ట్కి వచ్చేస్తుంది, దాని ముందు ఒక బై వస్తుంది. ఓకే, దెన్ దాని ముందు మనకి ఒక పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్ వస్తుంది, తర్వాత ద ప్రాపర్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ట్రై చేద్దామా? ఇందులో మనం చూస్తే సబ్జెక్ట్ ద గాడ్ ఏం చేస్తున్నాడు? హీఈస్ రెఫ్యూజింగ్. గాడే పని చేస్తున్నాడు కాబట్టి హీ ఈజ్ ద డూవర్ కాబట్టి దిస్ ఈజ్ అ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము కన్వర్ట్ చేయాలి అంటే ద గాడ్ రెఫ్యూజ్డ్ హిమ్ అడ్మిటెన్స్ కదా. సో రెఫ్యూజ్డ్ హిమ్ వాట్? హీ రెఫ్యూజ్డ్ హిమ్ అడ్మిటెన్స్ కాబట్టి సెంటెన్స్ స్టార్టింగ్లో మనము అడ్మిటెన్స్ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, సో సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? లాస్ట్కి వచ్చేసింది ద గాడ్. గాడ్ ముందు ఏం రావాలి? బై అని చెప్పి రావాలి. ఓకే, పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ దిస్ వర్బ్ రెఫ్యూజ్, రెఫ్యూజ్డ్, రెఫ్యూజ్డ్, దట్ ఈస్ ద V3 ఫామ్. సో ఇక్కడ రెఫ్యూజ్డ్ అని చెప్పి రాసుకోండి. సో ఇక్కడ మీరు ఇది వాజ్ రెఫ్యూజ్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మీరు పాస్ట్లోనే తీసుకోవాలి. యూ కెన్ నాట్ చేంజ్ ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, సో అడ్మిటెన్స్ వాజ్ రెఫ్యూజ్డ్ బై ద గాడ్. కానీ ఈ సెంటెన్స్లో మీరు చూస్తే అడ్మిటెన్స్ వాజ్ రెఫ్యూజ్డ్ టు హిమ్, అతనికి అన్నది మనము స్కిప్ చేయడానికి లేదు, అది కూడా మనం యాడ్ చేయాలి. సో అడ్మిటెన్స్ వాజ్ రెఫ్యూజ్డ్ టు హిమ్ బై ద గాడ్ అని చెప్పి రాయాలి. సో ఆప్షన్ 1, అడ్మిటెన్స్ వాజ్ రెఫ్యూజ్డ్ టు హిమ్ బై ద గాడ్ విల్ బీ యువర్ కరెక్ట్ ఆన్సర్. 13th one, చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. వీ డాష్ లండన్ నెక్స్ట్ మంత్. విజిటెడ్, హ్యావ్ విజిటెడ్, విల్ విజిట్. నెక్స్ట్ మంత్ అంటున్నాం కదా, అంటే ఏంటి? ఇది ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ మూడు అసలు ఫ్యూచర్ గురించి కాదు కదా.
సో ఫ్యూచర్లో ఏముంది? ఆప్షన్ 4 విల్ విజిట్, వీ విల్ విజిట్ లండన్ నెక్స్ట్ మంత్. 14th వన్, షీ వెంట్ టు ది స్టోర్, షీ వెంట్ టు ది స్టోర్ బట్ షీ ఫర్గాట్ టు బై మిల్క్. సింపుల్ సెంటెన్సా? కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్? కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. షీ వెంట్ టు ది స్టోర్ అనేది ఇండిపెండెంట్ క్లాస్, షీ ఫర్గాట్ టు బై మిల్క్ అనేది కూడా ఇండిపెండెంట్ క్లాస్, బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. రెండు ఇండిపెండెంట్ క్లాజులు మధ్యలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది అంటే ఇట్ ఈస్ అ కంపౌండ్ సెంటెన్స్. 15th కరెక్ట్, సెలెక్ట్ ది కరెక్ట్ స్పెల్లింగ్. అకామడేషన్, ACCOMODATION, అకామిడేషన్. అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? అకామిడేషన్కి రెండు మీనింగ్లు ఉన్నాయి. ఒకటేమో ఎక్కడన్నా ఉండేందుకు ప్లేస్ ఉంటుంది కదా, ప్లేస్ టు స్టే ఆర్ లివ్, దాన్ని మనం లైక్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ, హోటల్ కానీ, వి ఫౌండ్ ఎ కంఫర్టబుల్ అకామిడేషన్ అట్ ద హోటల్ అని చెప్పి అంటాం కదా. సో ప్లేస్ టు లివ్ ఆర్ స్టే అన్నమాట. అలానే అకామిడేట్ అంటే మనము అడ్జస్ట్మెంట్ గురించి కూడా టు అకామిడేట్ అని చెప్పి వాడతాం. సో అడ్జస్ట్మెంట్ని, అడాప్టేషన్ని కూడా మనం అకామిడేషన్ లేదా అకామిడేట్ అని చెప్పి వాడతాం. 16th క్వశ్చన్, ఐపిఏ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, ఇంటర్నేషనల్ పర్షియన్ ఆల్ఫబెట్, ఇండివిజువల్ పెన్షన్ అకౌంట్, ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫబెట్. ఐపిఏ స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ ఆల్ఫబెట్. 17th వన్ ఇస్ అ కాంప్రహెన్షన్, దీని మీద మూడు క్వశ్చన్స్ ఇచ్చాను నేను. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది కాంప్రహెన్షన్. చిన్నది ఇది, సింపుల్ వన్ ఇచ్చా. డ్యూరింగ్ ది సమ్మర్ హాలిడేస్ మై ఫ్యామిలీ అండ్ ఐ డిసైడెడ్ టు విజిట్ అ హిల్ స్టేషన్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ సీనరీ. వి చూజ్ ఎ క్వైట్ పిక్చర్స్ టౌన్ నెస్టిల్డ్ ఇన్ ద మౌంటన్స్. ది వెదర్ వాజ్ పర్ఫెక్ట్ విత్ కూల్ బ్రీజెస్ అండ్ బ్రైట్ సన్షైన్ ఎవ్రీ డే. వి ఎక్స్ప్లోర్ ద లోకల్ మార్కెట్స్, ట్రై ది డెలిషియస్ లోకల్ ఫుడ్ అండ్ వెంట్ హైకింగ్ ఇన్ ద బ్యూటిఫుల్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎ రిఫ్రెషింగ్ బ్రేక్ ఫ్రమ్ ఆ బిజీ సిటీ లైఫ్ అండ్ వి రిటర్న్ హోమ్ ఫీలింగ్ రిలాక్స్డ్ అండ్ రెజ్యూవినేటెడ్. ఓకే, ఇందులోంచి మనం మూడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. Where did the family decide to go during the summer holidays? Mountains lo keldam anukunnaru kada, so to a hill station. What did the family do in the local area? They visited museums, they went skiing, they explored markets and went hiking, they stayed indoors. What did the family do? The family explored the local markets and tried the delicious local food and went hiking in the beautiful forest. So, option 3. Which word in the passage means the activity of walking long distances over natural terrain? Explored, hiking, visited, returned. The activity of walking long distances over natural terrain. Hiking, okay. ఎక్కడికన్నా కొండల లాంటి చోట్ల చాలా దూరాల వరకు కొన్ని కిలోమీటర్లు అలా నడుచుకుంటూ వెళ్తానే ఆ చెట్లలోంచి మనం హైకింగ్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 20, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సిమిలీ. The night was as dark as coal. She has a heart of gold. He is a strong leader. The wind whispered through the trees. Simile anna figure of speech manaki as gani like tho gani compare chestaru kada. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ యాజ్ వచ్చింది. ద నైట్ వాజ్ యాజ్ డార్క్ యాజ్ కోల్, రాత్రి ఎలా ఉంది?
బొగ్గులాగా నల్లగా ఉంది అని చెప్పి యాజ్ వాడి కంపేర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అ సిమిలీ. షీ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ గోల్డ్ అంటే దిస్ ఈజ్ ఆల్సో అ కంపారిజన్ బట్ దిస్ ఈజ్ అ మెటఫర్. హీఈస్ అ స్ట్రాంగ్ లీడర్ అనేది ఇట్స్ జస్ట్ అ సింపుల్ సెంటెన్స్. ద విండ్ విస్పర్డ్ త్రూ ద ఇయర్స్. విండ్ మాట్లాడదు కానీ విండ్ విస్పర్డ్ అంటుంటే దిస్ ఈజ్ పర్సానిఫికేషన్. 21. Identify the figure of speech used in the following line. Oh winter, why do you bring such cold nights? Metaphor, personification, apostrophe, simile. 22. మన ఎదురుగుండ లేని వాళ్ళని అంటే హూ ఇస్ అబ్సెంట్ లేదా ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ లైఫ్ లేని ఆబ్జెక్ట్స్ని ఆబ్జెక్ట్స్ లాగా మనం తలుచుకుని వాళ్ళతో మాట్లాడితే దాన్ని మనము అపోస్ట్రఫీ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఎవరితో మాట్లాడుతున్నాం? వింటర్తో మాట్లాడుతున్నాం. వింటర్తో మాట్లాడటం ఏంటి? ఓకే, అలా మనం మాట్లాడితే దాట్ ఈజ్ అ అపోస్ట్రఫీ. 22. చూజ్ ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ దట్ ఈస్ ఆఫన్ యూస్డ్ టు ఇవోక్ స్పెసిఫిక్ అసోసియేషన్స్ ఆర్ హైలైట్ అ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. సిమిలీ, అలిటరేషన్, మెటోనమీ, పర్సానిఫికేషన్. దీనికి ఒక హింట్ ఇవ్వనా? ఇట్ ఈస్ మెటోనమీ. ఓకే, స్పెసిఫిక్ అసోసియేషన్స్, వైట్ హౌస్ అంటే యుఎస్ గవర్నమెంట్ అని చెప్పి అర్థం కదా. అలాంటి స్పెసిఫిక్ అసోసియేషన్స్ వాడి మనం మాట్లాడితే దట్ ఈస్ మెటోనమీ. 23. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్ that is used when a character says something that is the opposite of what they really mean, often for humor or sarcasm. Dramatic irony, verbal irony, situational irony, metonymy. Character says ante enti artham? It is వర్బల్, మాటలు అని చెప్పి అర్థం. ఓకే, మనం అంటున్నది ఒకటి కానీ మన అర్థం ఇంకోటి. దానికి ఎగ్జాంపుల్ నేను ఫిగర్ ఆఫ్ స్పీచ్ వీడియోలో కూడా చెప్పాను. బాగా స్టామ్ వస్తుంది బయట, అంటే తుఫాను గాలి వస్తుంటే మనం పొద్దున్న లేచి బయట చూసి సూపర్గా ఉంది వెదర్ అంటే ఏంటి? ఆ వర్డ్స్ ఆర్ నాట్ వాట్ వీ రియలీ మీన్. ఓకే, అది మనం అంటున్న దానికి చెత్తగా ఉంది వాతావరణం అని చెప్పి అర్థం. ఓకే, సో అలాంటి మన మాటలు విచ్ వి మీన్ సంథింగ్ but we actually say something but we mean the other way ante that is verbal irony. 24th one, which of the following is the correct form of reported speech? Direct speech icharu. She said I am going to the market. Deeni indirect speech edi? Idi indakadu chesina rules e ikkada kuda apply cheyali. ఓకే, సో షీ సెడ్ని మనము షీ సెడ్ అని చెప్పి రాసుకోవాలి. కోడ్స్ని తీసేసి దాట్ అని చెప్పి రాసుకోవాలి. ఐ ఎవరి గురించి? తన గురించి కదా. దాట్ షీ సెడ్, దాట్ షీ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, యామ్ గోయింగ్ అంటే ఏంటి? యామ్ గోయింగ్ అన్నది ఏం టెన్స్? యామ్ గోయింగ్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, రిపోర్టెడ్ స్పీచ్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైతే ఉంటుందో అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది. సో యామ్ గోయింగ్కి పాస్ట్ కంటిన్యూస్ ఏంటి? యామ్ బదులు వాజ్. షీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. ఓకే, షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. షీ సెడ్ దాట్ షీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. ఓకే, షీ సెడ్ దాట్ షీ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్ అంటే ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే సేమ్ రూల్ మళ్ళీ ఇంకో చోట వాడదాం. Choose the correct reported speech form for the following sentence. Direct speech, John said, I will finish my homework. Idi future lo undi. Okay, so John said annadi manamu John said ani cheppi raaskovali. Quotes ni drop chesi
దాట్ అని చెప్పి రాసుకోవాలి. ఐ జాన్ గురించి కదా, మన గురించి కాదు కదా, హీ అని చెప్పి రాసుకోవాలి. ఓకే, విల్ ఫినిష్ అంటే ఫ్యూచర్ టెన్స్ కదా, విల్ విల్ బికమ్ వుడ్. జాన్ సెడ్ దాట్ హీ వుడ్ ఫినిష్. ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్. ఈ ఐ కూడా జాన్ గురించే, మై కూడా తన గురించే. ఓకే, దాట్ హీ వుడ్ ఫినిష్, మై విల్ బికమ్ హిస్ హోంవర్క్. సో ఇది ఎక్కడుంది? జాన్ సెడ్ దాట్ హీ వుడ్ ఫినిష్ హిస్ హోంవర్క్ అంటే ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 26th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ రిపోర్టెడ్ స్పీచ్? ఐ కెన్ స్విమ్ వెరీ వెల్, సెడ్ మార్క్. దీన్ని మీరు రిపోర్టెడ్ స్పీచ్లో ఇవ్వాలి. ఓకే, సో వెనకాలన్నా ముందున్నా మనం మాత్రం ముందే రాసుకోవాలి. మార్క్ సెడ్, కొటేషన్స్ వదిలేసి దాట్ అనాలి. మార్క్ సెడ్ దాట్ ఐ బదులు మార్క్ గురించి కదా, హీ క్యాన్ అనేది రిపోర్టెడ్ స్పీచ్లో కుడ్ అవుతుంది. మార్క్ సెడ్ దాట్ హీ కుడ్ స్విమ్ వెరీ వెల్. ఓకే, ఆప్షన్ 2, మార్క్ సెడ్ దాట్ హీ కుడ్ స్విమ్ వెరీ వెల్ ఈజ్ యువర్ ఆన్సర్. 27th, ద షెఫ్ కుక్స్ ద మీల్. ఇది ఏ వాయిస్ అనేది కూడా మనకి చెప్పలేదు, మనమే చూడాలి ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిస్ అని చెప్పి. తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఏది కరెక్ట్ అనేది చెప్పాలి కదా. సో ఇది మీరు ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి, తర్వాత దాని ట్రాన్స్ఫర్మేషన్ ఫామ్ ఏంటి అన్నది చెప్పాలి. ఓకే, ద షెఫ్ కుక్స్ ద మీల్. షెఫే కుక్ చేస్తున్నారు అంటున్నారు కదా, అంటే సబ్జెక్టే ఈ పని చేస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ ఎన్ యాక్టివ్ వాయిస్. ఓకే, సో యాక్టివ్ వాయిస్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. సో ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే నేను స్ట్రక్చర్ ఏంటని చెప్పా, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది, దీని ముందు బాయ్ వస్తుంది, దీని ముందు V3 లేదా పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది, ప్లస్ కరెక్ట్ ఫామ్ ఆఫ్ 2B వస్తుంది కదా. సో దీన్ని ట్రై చేద్దామా. సో ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, షెఫ్ ఏం కుక్ చేస్తున్నాడు, షెఫ్ మీల్ కుక్ చేస్తున్నాడు. సో ఫస్ట్ వన్ విల్ బీ ద మీల్. ఓకే, సబ్జెక్ట్ ఏంటి, ద షెఫ్. ఓకే, సో లాస్ట్లో ద షెఫ్ అని చెప్పి రాసుకుందాం, బై రాసుకుందాం. పాస్ట్ పార్టిసిపల్ V3 ఆఫ్ కుక్ ఏంటి, కుక్ కుక్స్ కుక్డ్. ఓకే, సో ఇక్కడ కుక్డ్ వస్తుంది. టు బీకి కరెక్ట్ వర్బ్ ఫామ్ యూజ్ చేయాలి, కుక్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి టు బీకి కరెక్ట్ ఫామ్ ఏంటి, ఇస్. ఓకే, ద షెఫ్ కుక్స్ ద మీల్ అన్నప్పుడు ద మీల్ ఇస్ కుక్డ్ బై ద షెఫ్ అని చెప్పి వస్తుంది. సో ఆప్షన్ 4, ద మీల్ ఇస్ కుక్డ్ బై ద షెఫ్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 28th, కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్. ఓకే, యాక్టివ్ వాయిస్ అని చెప్పి చెప్తున్నారు. ద డాగ్ చేస్డ్, డాగే చేస్ చేసింది అంటే డూవర్ డాగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అన్ యాక్టివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్లోకి మనం ఎలా చేంజ్ చేయాలి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కావాలంటే ఆబ్జెక్ట్ ప్లస్ లాస్ట్లో ఏమో సబ్జెక్ట్, దీని ముందు బై, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, ప్లస్ టు బి యొక్క కరెక్ట్ ఫామ్ ఆ సెంటెన్స్లో ఏం టెన్స్ అంది చూసి. ఓకే, సో ఇక్కడ డాగ్ అనేది సబ్జెక్ట్, చేస్డ్ అనేది వర్బ్, ద క్యాట్ ఇస్ ద ప్రెడికేట్ కదా. సో ది ఆబ్జెక్ట్, ద డాగ్ చేస్డ్ వాట్ అంటే క్యాట్, చేస్ ద క్యాట్ అనే ప్రెడికేట్లో చేస్డ్ వాట్ అన్నప్పుడు క్యాట్ అని ఆన్సర్ వచ్చినప్పుడు క్యాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనము ద క్యాట్ రాసుకోవాలి. సబ్జెక్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం, డాగ్ గురించి కదా, ద డాగ్. బై రాసుకోండి. పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్ ఆఫ్ చేజ్ ఏంటి, చేజ్, చేస్డ్, చేస్డ్. ఓకే, టు బీ యొక్క కరెక్ట్ ఫామ్ ఏం టెన్స్ ఉంది సెంటెన్స్లో, చేస్డ్ అనేది పాస్ట్ టెన్స్ కదా. సో మనము వాజ్ అని చెప్పి రాయాలి. వాజ్ అనేది పాస్ట్ టెన్స్, చేస్డ్ అనేది పాస్ట్ టెన్స్. సో ద క్యాట్ వాజ్ చేస్డ్ బై ద డాగ్.
ఇక్కడక్కడ ఉంది ఆప్షన్ 4, ద క్యాట్ వాజ్ చేస్డ్ బై ద డాగ్. 29th, ఇది ప్రోవర్బ్స్ నుంచి మన సిలబస్లో ఉన్నది తీసుకున్నాను. అ లెపర్డ్ కాంట్ చేంజ్ ఇట్స్ డాష్. లెపర్డ్ అంటే ఏంటి? చిరుతపులి. ఓకే, దాని మీద ఏముంటాయి? చుక్కలు ఉంటాయి. ఇట్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్, ఏం చేసినా అవి అలానే ఉంటాయి. అంటే ఎవరి తత్వం ఎలా ఉంటుందో వాళ్ళు మీరు ఏం చేసినా అది అలానే ఉంటుంది, చేంజ్ ఏం అవ్వదని. 30th, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ డాష్ లైనింగ్ ఎడ్జ్ లైట్ షేడ్. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్ అంటే ఏదన్నా మన లైఫ్లో మనకి ఏదన్నా సెట్ బ్యాక్, ఏదన్నా చెడుగా జరిగినా కూడా తర్వాత పాజిటివ్గా మంచిగా జరుగుతుంది అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అన్నమాట. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్.